సినిమా కింగ్ ఆఫ్ కొత్త మరి యాక్షన్ వాళ్ళ రేంజ్ వాళ్ళు యాక్షన్ చేసిరు బాగా చేసిరు ఆ సెంటిమెంట్ కూడా బాగున్నది ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగున్నది బీజీఎం అయితే సూపర్ 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 బీజీఎం చాలా బాగుంది అంటే చాలా మంది లాగ్ ఉంది అంటున్నారు మూవీ అన్నా లాగ్ అంటే ఇక కొంచెం ఉంటది కదా అన్నా లాగ్ 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 అంటే ప్రతి ఒక్కరికి లాగ్ లాగ్ ఉంది చెడ్డీలు వేసుకొని రావాలనా డ్రైయర్లు వేసుకొని రావాలనా లాగ్ లాగ్ ఉంటది లాగ్ లేకుండా ఎట్లుంటదన్నా ప్రతిక్షణం మొత్తం ఇదే ఉంటదా మనం తినే అన్నం కూరగాయల్లోనే వేస్ట్ నేను కరేపాకు టమాటా తీసి పక్కకేసాము అట్లా అని చెప్పి లాగ్ లాగ్ అంటే ఏం మాట్లాడతామన్నా ఇక మరి ఏం చేయాలా మరి ఆ చెప్పేటోడు కూడా తీస్తే మేము చెప్తాం డైరెక్టర్లకు ఎట్లా తీయాలని చూపించాలి కదా అన్న ఇగో ఎవరు సబ్జెక్ట్ వాళ్ళదన్నా వీళ్ళు ఇప్పుడు కొత్త వచ్చారు అందుకే పేరే పెట్టారు ఏం పెట్టారు కింగ్ ఆఫ్ కొత్త అని పెట్టారు కొత్త అంటే ఏంది మేము కూడా కొత్త వాళ్ళం వచ్చినాం రా భయ్ మేము చేస్తున్నాం కొద్దిగా ఆశీర్వదించండి ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు కదా అందరూ మరి ఆయన ఎవరు వైసీపీ వాళ్ళందరూ ఉన్నారు కదా నానిగిని వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నారు కదా కొద్దిగా ఎంకరేజ్ చేయండి సార్ కొత్త వాళ్ళని కొద్దిగా మీరు చెప్తే ఆ చిరంజీకి 50 కోట్లు 100 కోట్లు ఇస్తున్నారు జరిగి ఈ సినిమాకు 10 కోట్లు ఇప్పించండి సార్ ప్లీజ్ జనం డబ్బు అంటారు కదా కొద్దిగా మీరు ఆ రాంబాబు కూడా దీనికి కూడా వచ్చి జర డాన్ చేస్తే జర దీనికి కూడా ఒక 10-20 కోట్లు కలెక్షన్ అయితే సార్ మాకు సినిమా వాళ్ళందరూ ఒకటే సార్ చిరంజీవి అన్ని అన్ని కాదు మేమందరం ప్రేక్షకులు అందరిని ఆదరిస్తారు కొద్దిగా మీరు కూడా వీళ్ళకు కూడా కొద్దిగా వీళ్ళ బడ్జెట్ వీళ్ళ సినిమా ఎట్లా చేసి కొద్దిగా చెప్పండి సార్ మీ రివ్యూస్తే జర సినిమా బడ్జెట్ బాగా కలెక్షన్ అయితే సార్ బ్రో సినిమాకి భలే చేశారు సార్ కనీసం కొంచెం ఈ సినిమాలకి రేపు కూడా 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ కొద్దిగా మీరు రివ్యూలు వేయండి సార్ ప్లీజ్ రోజా మేడం మీరు కూడా ఇవ్వండి మేడం మీరైతే మంచి మంచి ట్యాగులు పెడతారు కొత్తిమీర కట్ట అంటారు ఏదో కట్ట అంటారు తుట్ట అంటారు బుట్ట అంటారు మీకు వచ్చిన డైలాగులు రావు మీరు సీనియర్ హీరోయిన్ కాబట్టి కొద్దిగా 4 గీల గురించి కూడా చెప్పండి మేడం ప్లీజ్ మేడం కొద్దిగా కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి మేడం ప్లీజ్ సరే అంటే దుల్కర్ సల్మాన్ ని మనం సీతారామంలో ఒక లవ్లీ బాయ్ లా చూసాం కదా లవర్ బాయ్ లా ఈ మూవీలో మాసివ్ లుక్ లో ఉన్నాడు ఎలా అనిపించింది అంటే వాళ్ళు ఫస్ట్ ఆలోచించాడు మేము ఆలోచిస్తారు అంటే స్టోరీ అంటే స్టోరీలో క్యారెక్టర్ ఏంటంటే ఆ క్యారెక్టర్ దగ్గర చేస్తారు మేడం అంతేగాని అందులో ఇప్పుడు చిరంజీవి గారు అదే కదా ఇదైపోయింది అందులో ఈ కామెడీ ఎంజాయ్ చేశారని చెప్పి ఇలా కామెడీ చేస్తే మరి స్వీకరించారు కాబట్టి స్టోరీని బట్టి ఉంటారు వాళ్ళు ఎవరైనా కానీ హీరో హీరోయిన్లు కానీ డైరెక్టర్ కానీ స్టోరీ ఏంటి స్టోరీలో క్యారెక్టర్ ఏంటని ఆలోచిస్తారు ఆ తర్వాతనే అవన్నీ నడుస్తాయి దాన్ని బట్టి అంటే మలయాళం మూవీ కదా తెలుగులో డబ్బింగ్ చేస్తారు జనాలకు కనెక్ట్ అవుతారు తెలుగు ఆడియన్స్కి అంటే ఇప్పుడు ఇదే ఇప్పుడు జనం ఏంటంటే కొత్తదనం కావాలి కొత్తదనం కావాలి కొత్త వాళ్ళు కావాలి కొత్త నీరు రావాలి పాత నీరు వాళ్ళు కొత్త నీరు రావాలంటారు కదా మరి కొత్త వాళ్ళని తీసుకుని వస్తున్నారు మరి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఆదరిస్తారేమని వాళ్ళ ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మరి ప్రేక్షక దేవులు కానీ ముఖ్యంగా మా వైసీపీ లీడర్స్ ఎంతమంది ఆదరిస్తారో కొత్త సినిమాలను కొద్దిగా ప్లీజ్ సార్ మీరు చెప్పిన ప్రతి రివ్యూ హిట్ అవుతుంది సార్ కొద్దిగా ఈ రివ్యూలు ఇవ్వండి సార్ ఇక్కడ ఇచ్చే ప్రసాద్ అమ్మ దగ్గర ఇచ్చిన వాళ్ళంతా బచ్చగండ్లు సార్ మీరు రోజా మేడం మీరు ఇచ్చే రివ్యూస్ సూపర్ మేడం కొద్దిగా ఇవ్వండి మేడం దానికి కూడా ఇవ్వండి మేడం.